అనిపిస్తుంది. పజిల్లో ఉన్న డాగీ నాకంటే అందంగా ఉంది, దీన్ని నేను ఒప్పుకుంటాను. అవును, కొంచెమే. తిరుగుతూ ఉన్న ఈ గ్లోబ్ ని మీరు గమనించినాను. ఇది చూడడానికి ఒక పజిల్ లాగే కనిపిస్తుంది. ఇదిగో ఈ ఉండని చెప్తున్నావా? ఇది సీ సౌత్ అమెరికా, అలాగే రైట్ లో తిప్పితే ఆఫ్రికా వస్తుంది. ఈ రోజు మా టీచర్ నాకు ఇది నేర్పించారు. ఇక్కడ ఉంది చూడండి, పాజియో. మన ఆ కొండల దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ కూడా దీనికి ఇదే పేరు. కానే కాదు, 215 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ జీవించేవి. అప్పుడు అన్ని కాండిడెంట్స్ ఒకటిగా కలిసి ఉండేవి. ఇది పజిల్ లాగా. అయితే ఈ భూమి చూడటానికి గుండ్రంగా లేదా? నాకు కాస్త సాయం చేయపు, వాళ్ళకి చూపించు. చూడండి, ఇందులో మొత్తం 6 కాండిడెంట్స్ ఉన్నాయి. పెద్దగా ఉంది, దీని పేరు యురేషియా. యూరోప్, ఏషియా ఇందులో కలుస్తాయి. ఆ తర్వాత ఆఫ్రికా. మా బంధువులంతా ఆ ప్రదేశానికి చెందిన వారి. తర్వాత ఇది నార్త్ అండ్ సౌత్ అమెరికా, అంటార్క్టికా, పెంగ్విన్స్ ఉండే చోటు, ఇంకా ఆస్ట్రేలియా. అక్కడ కాంగ్రోస్ ఉంటాయి. అయితే మరి ఆ పాంజియా అంటే ఏంటి? వీటిని పాంజియా అంటారు, 215 మిలియన్ సంవత్సరాల క్రితం. మరి ఏ చెడ్డరాజు వచ్చి దీన్ని ఇలా విడగొట్టాడు? ఏ రాజు విడగొట్టలేదు. బుక్ లో ఏం రాసిందప్పు? ఎవరు దేన్ని విడదీయలేదు. టెక్టానిక్ ప్లేట్స్ వల్ల వాటంతా తవే విడిపోయాయి. భూమి యొక్క మధ్య భాగం పేరే మ్యాంటల్. ఆ చోటు చాలా వేడిగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే బూడిదైపోతాం. ఆ తర్వాతే ప్లేట్స్ ఉద్భవించా. అది చాలా చాలా మెల్లగా వీటిని లాగా విడతీశాయి. నాకు అర్థమైంది. ఆ ప్లేట్ లో ఒక భాగమే కాండిడెన్స్. ఎన్నో సంవత్సరాల క్రితం ఒకటిగా ఉన్న పాంజియాస్ ని అది విడగొట్టింది. ఉండండి, దీని గురించి నేనే ఇంకో చాలా విషయాలు చెప్తాను. వావ్, రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఒకటైనప్పుడు ఏమవుతుందో మీకు తెలుసా? నాకు వింటుంటే భయంగా ఉంది. అయితే నేను చూపిస్తాను. ఓ నో, మళ్ళీ ఇంకో ట్రిప్పా? అందరూ సిద్ధంగా ఉండండి, కమోన్. ఇక మనం బయలుదేరుదామా? ఏంటి, మొత్తం కొండలే ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? ది హిమాలయన్ మౌంటైన్స్. అదే కదా మౌంట్ ఎవరెస్ట్? అదే, ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం అది. యురేషియన్ ప్లేట్స్, ఇండియన్ ప్లేట్స్ ఒకటైనప్పుడే ఈ కొండ ఉద్భవించిందని అంటున్నారు. అది ఎంతకంతకు నిజమని తెలీదు. మనం కనిపెట్టాలి. మనం వాటన్నిటినీ ఎంతో ఓర్పు సహనంతో సాధించుకుందాం. అయితే ఇప్పుడు కూడా పెరుగుతుందా? దాన్ని ఇక్కడున్న వాళ్ళ దగ్గర అడుగుదాం. రోజు రోజుకి ఇక్కడున్న కొండలు పెద్దదవుతూనే ఉన్నాయా? నీకు దీని గురించి తెలుసా? నేనొక యాక్ని, సైంటిస్ట్ ని కాను. యోగి ఎలిఫెంట్, మీకు నేను ఈ ఊరికి స్వాగతం పలుకుతున్నాను. సంవత్సరం సంవత్సరం ఈ కొండలు 2 ఇంచు పెరుగుతాయి. యాక్ యాక్ యాక్, నన్ను కాస్త తిననివ్వండి. థ్యాంక్ యూ సార్. టెక్టోనిక్ ప్లేట్స్ వల్ల జరిగిన ఇంకో విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అందరూ రెడీయా? కానీ ఇక్కడలాగా అక్కడ చల్లి ఉండకూడదు. తప్పకుండా. ఈ ప్రదేశం వేడిగా ఉంది. అటు చూడండి, కాంగ్రూ, కాంగరూస్, కోలాస్ ఇలాంటివి ఎన్నో జంతువులు ఇక్కడ ఉన్నాయి. అన్ని ఒక్కో రకానికి చెందినవి. వీటిని ఎందుకు మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతున్నాం? దానికి కారణం టెక్టోనిక్ ప్లేట్స్. పాండ్రియా నదిలి ఆస్ట్రేలియన్ కాంటినెంట్ చాలా దూరానికి వచ్చేసింది. అప్పుడే ఈ అద్భుతమైన జీవరాశులు ఉద్భవించాయి. అందుకే ఇవి ఈ ప్రాంతానికి చెందినవైపోయాయి. అద్భుతం, అందంగా ఉంది. సైన్స్ బుక్ ని చూసి తెలుసుకున్న వల్ల నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, అది మీకు చెప్తాను. వెళ్ళి రండి. సరే గాని మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఈ గుడిని చూస్తుంటే మనం జపాన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనే విషయం ఉంటుంది. రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఒకటైనప్పుడు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. తప్పకుండా, బాగుంటుంది కదా. ఈ దేశంలో ఒక బోర్డర్ లైన్ ఉంది. జాపనీస్ ఎవరు ఆ గీతని దాటి వెళ్లరు, మీకు తెలుసా? ఇక్కడికి భూకంపం వచ్చింది. టెక్టోనిక్ ప్లేట్స్ అనుభవం ఇంత ఘోరంగానే ఉంటుంది. ఈ ప్రదేశం ఏంటి ఇలా ఊగిపోతుంది? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మనం తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. టెక్టోనిక్ ప్లేట్స్ గురించి తెలుసుకోలేముగా. ఆపద రాకముందే మనం మన చోటికి వెళ్ళాలి, పదండి.
అవును, మనం ఇంతకు మించి ఇక్కడ ఉన్నామంటే మన ప్రాణాలకే ప్రమాదం. సరే, మనం టైటానిక్ పేర్స్ కథని ఇంతటితో ముగించేద్దాం. దాటుతాం లోయనైనా కొండనైనా.